వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. సాహిత్యపు విలువలు, సంగీతపు మెరుపులు సమపాళ్లల్లో కలగలిసినటువంటి కార్యక్రమం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. సంగీత సాహితీ వ్యవసాయంలో నిత్య కృషి వలుడు మనోజ్ఞ సంగీత రసధుని మరకతమణి కీరవాణి గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి. వారికి స్వాగతం. భక్తి ఉద్యమంలో భాగంగా దేశ విదేశాల్లో శ్రీనివాసుడి తత్వాన్ని, మహత్వాన్ని బహుళ ప్రచారం గావిస్తున్న పుంభావ సరస్వతి, సంస్కృతాంధ్ర భాషల్లో కవి పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక సభక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు స్వరాల సొబగు లద్దుతున్న సంగీత దర్శకులు కార్యక్రమానికి శోభను చేకూరుస్తున్నారు. కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో వాద్య సహకారాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్న సంగీతజ్ఞులకు కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య సంకీర్తనామృతాన్ని అందిస్తున్న గాయనీ గాయకులు అన్నమయ్య సంకీర్తనలను గానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మన ముఖ్య అతిథి కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, గాయనీ గాయకులు పాడబోయేవి మన స్వరకర్తల స్వరపురచనవి. ఇక్కడ పట్టిక చూస్తూ ఉంటే మాండురాగం ఎక్కడా కనబడట్లేదు. విని చాలా రోజులైంది. ఒక చక్కటి సంకీర్తనను మాండురాగంలో ఆలపించి ప్రారంభించు. మాండురాగంలో నాగేశ్వర నాయుడు గారు అద్భుతమైన సంకీర్తన స్వరపరిచారు సార్. సుశీల గారు అద్భుతంగా గానం చేశారు అమరాంగనలదే ఆడేను అనే సంకీర్తన. అమర
దివ్య శృంగార నాయకుడు ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో దివ్య నాయక వివరంగా చెప్పడమే ఈ శృంగార సంకీర్తనలోని సారాంశం. మానవులకు సహజంగా ఉండే చిన్న చిన్ని ఆశల్ని దేవతామూర్తులకు అన్వయిస్తూ రాసిన ఈ సంకీర్తనకు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో సంగీత సొబగులద్దిన సంగీతజ్ఞులు శ్రీ రామాచారి, రాగం అభోగి, గానం శ్రీనిధి. వచ్చిని తాను అట్టునిట్టు జంకించి ఆదరించరాదా, వట్టివాదులకు ఏరవచ్చిని తాను అట్టునిట్టు జంకించి ఆదరించరాదా, వట్టివాదులకు ఏరవచ్చిని తెలుసుని మీలు తలా
కొని నన్ను కూడితే కలయరా చూక శ్రీ వెంకటేశుడు సొరగా చూక శ్రీ వెంకటేశుడు సొరగా వాకున ప్రియము చెప్పి పంచుకోరా గరిగమ తమ గరిగ సరిగమ ఏరవచీని తాను అట్టు నిట్టు జంకించి ఆదరించరాదా పట్టివాదులకు ఏరవచీ చాలా చక్కగా పాడారు శ్రీనిధి. ఒక లలిత సంగీత గాయని కానీ గాయకుడు కానీ ఇట్లాగా శాస్త్రీయ సంగీతం చక్కగా అభోగి శ్రీనిధి ఎంత చక్కగా పాడిందో ఆ స్థాయికి చేరగలగడానికి వాళ్ళు ఏమేమి సాధన చేయాలి అనేది క్లుప్తంగా చెప్తే ఈ సందర్భంగా తెలుసుకుందామని నేను కుతూహలపడుతున్నాను. సంగీత దర్శకుడు కానీ గాయకుడు కానీ తప్పకుండా శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాలి. అన్ని రాగాల్లో అవగాహన ఉండడానికి నిరంతరం రాగాల్లోనే ఉండాలి, అంటే వినడం చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను ఇంకోటి నేర్చుకునేది ఏంటంటే సాహిత్యం గురించి కూడా బాగా అవగాహన సంగీత దర్శకులకు ఉండాలి అనేది నేను నా ఉద్దేశం అండి. తాను అట్టు నిట్టు చంకించి ఆదరించరాదులకు ఇక్కడ ఈ కీర్తనలో శృంగార భావన తొణికిసలాడుతుంది. శృంగార ఏవ మధుర పరః ప్రహ్లాదనో రస తన్మయం కావ్యమాశ్రిత్య మాధుర్యం ప్రతిష్ఠతి. రసాలు ఎన్నెన్నా ఉండొచ్చు కానీ శృంగార రసంలో చిప్పిల్లేటువంటి ఆర్ద్రత భగవంతుని పట్ల మరో రసం ద్వారా భగవంతుని ముందు మనం నివేదనం చేయలేం. మనకి తులసీదాస్ లాంటి ఔత్తరాహికులు కానీ ఆళ్వారుల వంటి దాక్షిణాత్యులు కానీ వీళ్ళందరూ అందించినటువంటి సామవేద యోగ్యమైనటువంటి సందేశం. ఇప్పుడు ఈ రోజున పాడినటువంటి పాటలలో ఈ శృంగార నాయికలు ఉంటారు, అంటే అష్టవిధ నాయకుల యొక్క విభజన ఒక రకం, ముగ్ధ మధ్య ప్రౌఢ అనేటువంటి రకం ఒకటి. అంటే బాగా చనువు ఏర్పడిన తర్వాత స్వామితో మాట్లాడేటువంటి అధిక్షేపణ మాటలు ఎలా ఉంటాయో దీంట్లో తెలుస్తుంది. దీనికి అన్నమాచార్యులు వారు వాడినటువంటి భాష శిరీష పుష్పం లాంటిదండి. ఎందుకంటే పూలలో అన్నింటికన్నా కూడా సుకుమారాతి సుకుమారమైంది ఏది అని అంటే శిరీష పుష్పం నపునః పతత్రిణ అని చెప్పి కాళిదాసు మహాకవి చెప్పడం, దాన్ని మలినాథుడు వ్యాఖ్యానం చేసినప్పుడు తెలుస్తుంది. ఆ శిరీష సుమ సదృశమైనటువంటి భాషని అన్నమయ్య ఈ శృంగార కీర్తనలో వాడాడు. వట్టివాదులకు ఏల వచ్చేనే తాను అట్టునిట్టు జంకించి ఆదరించరాదా. ఏదో ఒట్టిగా అంటే తేలిగ్గా మాట్లాడేటువంటి మాటలకు ఎందుకు ఆయన వాదుకు వస్తాడు, ఆదరించి ఆయన ఆదరించకూడదా నన్ను అని చెప్పింది. నిజం ఈ యొక్క పల్లవి వినంగానే పాపం ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది, జన్మాంతర సుకృతం లక్ష్మీనారాయణులది, ఏదో ఆ చనువు కొద్దీ ఆవిడ అలా అని ఉండొచ్చు, ఏదో ఒట్టి మాటలేదో అంటే ఆదరించవచ్చు కదా అని. కానీ తీర్థాన్ని తీర్థం ప్రసాదం ప్రసాదంలాగా చూడకూడదు. ఈ చరణాల తర్వాత ఈ పల్లవి చదువుతూ అంటే ఎంత గడుసిది ఈ నాయక అని తెలుస్తుంది. తగు చెప్పరే మీరు తరుణులాల, ఈ యొక్క చరణాల్లో మూడు ఆ సంబోధనలు ఎత్తుగడలు ఎలా ఉన్నాయంటే తరుణులాల అంటే తగినటువంటి తారుణ్యం వయస్సులో నాతో సమంగా ఉండేటువంటి వాళ్ళ అని అక్కడ ప్రయోగం. రెండో చోట ఏంటి ఉవిదలాల, మీరు సహజమైన స్త్రీత్వం నాతో పాటు ఉన్నారు కాబట్టి మీరు నా పక్షాన ఉండాలి, కొంత సాంద్రత పెంచింది. తర్వాత మెలతులాల, నా మనసెరిగి మాట్లాడండి, మరో హెచ్చరిక అనమాట. దీంట్లో తగవురు చెప్పరే మీరే తరుణులాల, మీరే ఈ తగువు చెప్పండి మా ఇద్దరి మధ్య
మగము చూచే పతికి మొక్క రాదా? ఏమిటా, ఆయన ఎప్పుడు నిత్యం చూస్తూ ఉంటాం కదా, సుందర స్వరూపుణ్ణి ఆయనకి మొక్కకూడదా? ఎందుకు మొక్కకూడదు? దీనికి ఎందుకు ఆ స్వామి తప్పు పడుతున్నాడు అని ఆవిడ పక్కన మనం కూడా వాదం చేయాలనిపిస్తుంది. మగడు తనకైతేను మాట మాట సరసాన వెగటుగా తిట్టి నేను వేడుకోరాదా? కొంచెం ఆయన హృదయం నొచ్చేట్టుగా నేను మాట్లాడటం, తిట్టడం అంటే ఇప్పుడు జన వ్యవహారంలో ఉండేటువంటివి కాకుండా అంటే కొంచెం మనసు నొచ్చుకునేట్టుగా నేను మాట్లాడతాను. అలా మాట్లాడితే ఆయన ఏం సరే అని చెప్పచ్చు కదా, నేను మేము మళ్ళా నేను వేడుకోవచ్చు కదా ఆయన్ని, ఏదో మాట అనేసానండి ఏదో సరే. అప్పటి వరకు కూడా కొంత మనం మళ్ళా పల్లవిని అనుసంధానం చేసుకుని ఏదో తారుణ్య స్థితిలో ఈవిడ అనింది అని అనుకోవచ్చు. వలపక్షం ఆడకరే, మీరు పక్షపాతంతో ఉండద్దు ఉవిదలారా, మీరు అసలు నా పక్షం వారు, మీరు స్త్రీలు, ఇది గుర్తుపెట్టుకోండి. పలుమారు పిలువగా పలుకరాదా, ఆయన అనేక సార్లు పిలిచాడు, పిలిచిన తర్వాత ఎప్పుడో నేను పలకచ్చు. సరే అంటే ఆవిడ ఇష్టం వచ్చినప్పుడు పలుకుతుంది, ఓయ్ అంటుంది, లేకపోతే అసలు పలికేటువంటి ప్రసక్తి లేదనమాట. పైగా మలసి తనవాడైతే మాతో పెనగే వేళ చలగి గోరు తాకితే, ఆయన ఏదో సరసంగా దగ్గరికి తీసుకున్నప్పుడు గోరు తగిలింది, అది ఎంత గట్టిగా తగిలిందో మనకి తెలియదు, ఆయన బాధపడేంత తగిలింది. అప్పుడు ఏదో చెక్కు నొక్కరాదా, ఊరికే అలా ఓసారి అలా బొగ్గ మీద తట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ పల్లవీలు అనుసంధానం చేసుకుంటే ఎంత గడుస్తుంది, ఎంత ప్రౌఢనాయకి ఈవిడ. చివరిలో చూడండి, మీకు తెలుసునే మెలతులాలా, మీకు తెలియంది ఏముంది, మనసు పెట్టి ఆలోచించండి, కైకొని నన్ను కూడితే కలయగరాదా, జోక శ్రీ వెంకటేశుడు సొరిదినే ఏలగాను. నిజంగా ఆయన ప్రేమతో నన్ను ఏలుతూ ఉంటే వాక్కును ప్రియము చెప్పి వంచుకోరాదా, వాక్కుతో చాలా ప్రియంగా ఆయన పలికి నన్ను తనకి ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు కదా. అంటే ఏంటంటే తప్పంతా ఆయందే, నా తప్పేం లేదు, ఊరికే ఆయన నాతో దెబ్బలాడుతున్నాడు ఆయన అని చెప్పి చెలికెత్తల్ని తన పక్కకి తిప్పుకునేట్లుగా ఆవిడ మాట్లాడేటువంటి మాటలు అద్యతన కాలంలో ఆడవాళ్ళు అంతా తెలుసుకున్నారనుకోండి, మగవాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయో. చూచే పతికి ఒక్కరారా, మగడు తనకైతేను మాట మాట సరసాన, మగడు తనకైతేను మాట మాట సరసాన, వెగటుగా తిట్టి నేను వేడుకోరారా. మంచి సాహిత్య మర్యాద ఉంది, అంటే రసానుగుణంగా పదాలు వేయాలి. ఎందుకంటే శృంగార ఏవ మధుర పర ప్రహ్లాదనో రస అని చెప్పుకున్నాం, శృంగారము కానీ కరుణము కానీ రెండు చాలా చిత్తహరమైనటువంటి రసాలు. అందుకే ఆమ్నా శిశు దశరసాహ సుధియ పండితులైనటువంటి వాళ్ళు 10 రసాలు చెప్తారు, శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, భీభత్సం, భయానకం, అద్భుతం, శాంతం, వాత్సల్యం. కానీ శృంగారయేవ రసనాథ్ రసమామనామ భోజుడు అనేటువంటి ఆయన సంగీత శాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వాడు, సరస్వతి కంఠాభరణం అనేటువంటి లాక్షణిక గ్రంథంలో అసలు రసరాజం ఏది అని అంటే మహారాజుని కవిరాజుని నేను చెప్తాను, శృంగారమే రసము, దాన్ని మించినటువంటి రసరాజము లేదు అని అన్నాడు. అటువంటి శృంగార రసరాజములో అలతి అలతి పదాలతో పద కవితా పితామహుడు మధురాతి మధురంగా ఇచ్చినటువంటి ఈ కీర్తనని నిజంగా ఆవిడ సంగీత శ్రీనిధి చక్కగా సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా పాడినటువంటి సంగీత శ్రీనిధి గారికి నేను శుభాభినందనలు తెలియజేస్తూ, రామాచారి గారు కూడా చక్కగా దీన్ని స్వరపరిచినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తమ గరి గ సరి గ మా గరి గ మత మా గరి గ మ గ మరి గ మ సరి గ గ సారి గ గ సారి గ మ ల మా గరి స ద మ గరి చ పట్టి వా దునకు ఏల వచ్చిని తాను అట్టు నిట్టు జంకించి ఆదరించరాద పట్టి వా దునకు ఏల వచ్చిని అటు కమనీయం ఇటు రమణీయం అన్నమయ్య కీర్తనలు చిరస్మరణీయం.
శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. ಕಾನು ಸಂದಡಿ ಮೇಕೆ ತರಿಕೆ ಜವನ ಮೇ ಸಾಚಿ ಇಂದರಿ ನೇ ಮಡಿದೇವಿಂದ ಕಾನು ಇದಿಗೋ ಮಾ ಜ್ಞಾನಮು ಎಪ್ಪುಡುನು ಸಹಜ జ్ఞానము ఎప్పుడును సహజమే మని పగరి సరి సరి మపని రప మని మపని పని మపని సగరి గగమ గగమ గమ గరి సని 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 గమ 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 గరి సని సని మ పని మ పని సరి పగరి